హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో ఈ వీడియోలో మనం మరి టెట్కు చాలా మంది అభ్యర్థులు లక్షలాది మంది అభ్యర్థులు ప్రిపేర్ అవుతున్నారు సో మనం ఎన్ని రోజులు కష్టపడినా కానీ మనము రాసేటటువంటి రెండున్నర గంటల పాటు మన యొక్క ఫలితం అనేది ఆధారపడి ఉంటుంది ఎస్ఆర్ నో కాబట్టి మనకు ఎగ్జామ్ రాసే టైంలో కొన్ని ట్రిక్స్ అయితే మనం ఫాలో అయితున్నట్లయితే మనకు ఎక్కువ మార్కులు వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంటుంది సో ఆ యొక్క ట్రిక్స్ అన్ని కూడా నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేసి ఈ యొక్క వీడియోని మీ యొక్క వాట్సాప్ గ్రూప్లలో మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి రైట్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే హాల్ టెక్నిక్ హాల్ టికెట్ ని ఖచ్చితంగా డౌన్లోడ్ చేసి పెట్టుకోండి అండ్ మీరు సెంటర్కి ఖచ్చితంగా మీరు బిఫోర్ దట్ ఒక రెండు గంటల ముందే అక్కడికి వెళ్ళి మీ యొక్క సెంటర్ని మీ యొక్క సెంటర్ కోడ్ అనేది వెరిఫై చేసుకోండి ఎందుకంటే సేమ్ హై స్కూల్ సేమ్ కాలేజ్ నేమ్ పైన హైదరాబాద్ లాంటి నగరాలలో అయితే చాలా సెంటర్స్ ఉంటాయి కాబట్టి చూసుకోండి దాని తర్వాత ఇక్కడ చూసినట్లయితే బబ్లింగ్ కోసము ఈ యొక్క పెన్ను నేను రిఫర్ చేస్తాను ఎందుకంటే ఈ యొక్క పెన్ను మీరు చాలా ఫాస్ట్ గా బబ్లింగ్ చేయడానికి యూజ్ అవుతుంది ఉపయోగపడుతుంది మీరు వేరే ఏదైనా పెన్ను వాడండి ఈ పెన్ను చేసినంత ఫాస్ట్ గా బబ్లింగ్ వేరే పెన్ను చేయదండి రెనాల్స్ పెన్ ఇది మామూలుగా పదిహేను రూపాయలు ఏముంటుంది ప్రతి ఒక్కరు కూడా కొనుక్కోండి రెండు పెన్నులు కొనుకోండి బాల్ పాయింట్ పెన్ను ఇది జెల్ పెన్ అయితే కాదు రెండు కొనుక్కోండి బ్లూ గానీ బ్లాక్ గాని మనకు హాల్ టికెట్ లో బ్లూ ఆర్ బ్లాక్ పెన్ను తీసుకోవాలని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు దాని తర్వాత మీకు మెయిన్ గా ఎస్ శాంపుల్ ఓఎంఆర్ షీట్ ఇక్కడ మీకు చూపిస్తున్నాను బబ్లింగ్ చేసేటప్పుడు రూల్ నంబర్ కానీ అండ్ క్వశ్చన్ క్వశ్చన్ బుక్లెట్ నెంబర్ గానీ అండ్ పేపర్ కోడ్ వెన్ను కోడ్ అండ్ బుక్లెట్ సిరీస్ కానీ ఇక్కడ ఈ పార్ట్ మాత్రం మీరు ఎలాంటి మిస్టేక్స్ చేసినా గానీ మీరు కింద భాగంలో నూట యాభై ప్రశ్నలకి నూట యాభై కరెక్ట్ పెట్టినా గానీ మీరు అంత వేస్ట్ అవుతుంది అనమాట వేస్ట్ చేసిన వాళ్ళు అవుతారు మీ యొక్క ఓఎంఆర్ షీట్ అనేది ఇన్వాలిడ్ అవుతుంది ఓకే సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది మీకు పదిహేను నిమిషాల ముందే ఓఎంఆర్ షీట్ అని వేదిక ఎగ్జామ్ వాళ్ళు మీ యొక్క రూల్ నెంబర్ చూసుకుంటూ హాల్ టికెట్ నెంబర్ పైన ఉన్నటువంటి నెంబర్ని కరెక్ట్గా చూసుకుంటూ ఇక్కడ కరెక్ట్గా ఎలాంటి కరెక్షన్స్ లేకుండా కరెక్ట్గా వేయండి తర్వాత ఆ యొక్క నెంబర్ కింద ఏదైతే ఉంటుందో ఫస్ట్ ఫైవ్ ఉంటే ఫైవ్ బబ్లింగ్ చేయండి ఇక్కడ టూ ఉంటే టూ బబ్లింగ్ చేయండి అండ్ జీరో ఉంటే జీరో బబ్లింగ్ చేయండి నైన్ ఉంటే నైన్ బబ్లింగ్ చేయండి ఈ విధంగా చేసుకున్న తర్వాత సేమ్ ఈ ప్రాసెస్ అంతా కూడా చేయండి ఇక్కడ ఎలాంటి మిస్టేక్స్ లేకుండా చేయండి చాలా జాగ్రత్తగా చేయండి ఎందుకంటే మీరు ఎంత కష్టపడి రాసినా గానీ ఇక్కడ మిస్టేక్ చేస్తే ఇన్వాలిడ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది ఓఎంఆర్ రైట్ నెక్స్ట్ ఇక మనకు మొత్తం నూట యాభై క్వశ్చన్స్ ఉంటాయి మనకు ఎలాంటి నెగిటివ్ మార్క్ లేదండి టెట్ ఎగ్జామ్ లో ఇది ఎలిజిబిలిటీ టెస్ట్ నియామక పరీక్ష అయితే కాదు నియామక పరీక్షకి అర్హత పరీక్షకి చాలా తేడా ఉంటుంది సో మనకు ఎగ్జామ్ అనేది కూడా కొంచెం మీడియంలోనే ఉంటుంది మరి అంత హార్డ్ గా రాదు ప్రశ్న పత్రం అయితే సో తర్వాత మీకు ట్రిక్స్ చెప్తాను ఇక ఓఎంఆర్ ట్రిక్స్ ఫర్ బబ్లింగ్ ఈ యొక్క మీ ట్రిక్స్ ఫాలో అవుతే కనుక మీరు ఖచ్చితంగా పది నుంచి ఇరవై మార్కుల ఇరవై మార్కులు ఎక్కువగా పొందగలుగుతారు ఓకేనా సో ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే మీకు తెలిసినవి పెట్టండి నూట యాభైలో మీకు యాభై తెలుసా అరవై తెలుసా డెబ్బై వరకు తెలుసా ఎనభై వరకు తెలిసా తెలిసినవి బబ్లింగ్ చేసేయండి ఫస్ట్ ఓకేనా తెలియని వాటి గురించి ఇక్కడ మనం మాట్లాడుకుందాం ఓకేనా రైట్ సో ఎలిమినేషన్ మెథడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మనకు ఏ బి సి నాలుగు ఆప్షన్లు ఉంటాయి కదా ప్రతి క్వశ్చన్ కి సో దాంట్లో ఎలిమినేషన్ మెథడ్ ఎలిమినేషన్ మెథడ్ ని ఫాలో అవ్వండి మీకు బ్లైండ్ గా తెలుసు ఏదో ఒకటి బబ్లింగ్ చేయడం కన్నా ఆప్షన్ బి అండ్ ఆప్షన్ డి కాదు ఇచ్చిన క్వశ్చన్ లో సమాధానాల్లో ఆప్షన్స్ లో మనకు ఆప్షన్ బి ఆప్షన్ డి కాదు అనుకుంటున్నారు సో అలాంటప్పుడు ఆప్షన్ ఏ ఆప్షన్ సిలో రెండిట్లో ఏదో ఒకటి పెట్టడానికి ట్రై చేయండి ఫిఫ్టీ పర్సెంట్ ఆ విధంగా మీ యొక్క స్కోర్ అయితే అప్ అవుతుంది ఖచ్చితంగా పైకి వెళ్తుంది ఓకేనా సో అదొకటి ట్రిక్ అండి ఖచ్చితంగా ఫాలో అవ్వండి తర్వాత ప్రశ్నలో కీలక పదం మీరు ఇచ్చినటువంటి ప్రశ్నలో మీకు ఇచ్చినటువంటి ప్రశ్నలో ఏదో ఒక పదము ఆప్షన్స్ తో అది కనెక్ట్ అయ్యి ఉంటుంది మీరు ఒకటికి రెండు సార్లు ఆ ప్రశ్నని చదవండి కీలక పదం కీవర్డ్ ఉంటుంది అప్పుడు మీరు ఖచ్చితంగా ఆ యొక్క ఆప్షన్ అనేది మీరు కింద ఇచ్చినటువంటి ఆప్షన్ లో అది ఎంచుకున్నట్లయితే అది కరెక్ట్ సమాధానం అయ్యేటటువంటి ఛాన్స్ నైన్టీ పర్సెంట్ ఉంది ఓకేనా ఇది ఒక ట్రిక్ అండి తర్వాత ఆప్షన్ సి ఎక్కువ పెట్టండి అని చెప్తాను నేనైతే సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో తెలివనటువంటి క్వశ్చన్ ఉంది మీకు ఆప్షన్స్ లో కూడా ఏమి స్ట్రగల్ అవుతలేదు ఫస్ట్ టైం చూస్తున్నారు ఆ యొక్క క్వశ్చన్ ని ఆ యొక్క ఆప్షన్స్ ని సో అలాంటప్పుడు సి పెడితే నైన్టీ పర్సెంట్ అది కరెక్ట్ కావడానికి ఆస్కారం అయితే ఉంటుంది సో నేను పాత గత టెట్ ప్రశ్న పత్రాలలో ఎక్కువ శాతం చూశాను ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా తీసుకోండి ఆప్షన్ సి అనేది మీకు ఆన్సర్ ఎక్కువ అయ్యేటటువంటి కరెక్ట్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉంటుంది తెలియని వాటికి మాత్రమే ఇది అప్లై చేయండి రైట్ నెక్స్ట్ చూద్దాం ఇక మనకు టోటల్ క్వశ్చన్స్ ఏంటండి మొత్తం నూట యాభై అని మాట్లాడుకున్నాం కదా ఇక్కడ ఏ ఆప్షన్ వచ్చేసి థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ ఉంటాయండి కీలో కరెక్ట్ అయ్యేటటువంటివి బి సేమ్ అండి సి డి ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ మధ్యలో ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓఎంఆర్ షీట్ లో బి ఆప్షన్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ పదహారు బబ్లింగ్ చేశారు పదిహేడు బబ్లింగ్ చేశారు లేదంటే పదిహేనే బబ్లింగ్ చేశారు అనుకుందాం సో ఇంకా మీరు ఇరవై నుంచి ముప్పై ప్రశ్నలు అయితే ఇరవై ఇరవై ఐదు ప్రశ్నలు అయితే ఇరవై నుంచి ఇరవై ఐదు ప్రశ్నలు మొత్తం ఓఎంఆర్ షీట్ లో బి అనేది ప్రతి ఒక్కటి తెలియని వాటికి అలా బబ్లింగ్ చేసుకుంటూ వెళ్ళినా గానీ మీకు ఇంకా అదనంగా ఇరవై నుంచి ఇరవై ఐదు ప్రశ్న ఇరవై ఐదు ఆన్సర్స్ కరెక్ట్ అవుతాయి మీకు ఇరవై మార్కులు అనేవి ఖచ్చితంగా కలుస్తాయి అంటే మీరు ఏదో ఒకటి పెట్టడం పెట్టి రావడం అనేది కరెక్ట్ కాదండి కౌంట్ చేసుకోండి కొంతమంది నెగిటివ్ కామెంట్స్ చేస్తారు ఇలాంటి వీడియోస్ చేసినప్పుడు వీళ్ళు ఇవన్నీ కౌంట్ చేసుకుంటూ కూర్చుంటే ఉన్నటువంటి పుణ్యకాలం అయిపోతుంది అని చెప్పేసి అది కాదండి కౌంట్ చేయడానికి ఎంత టైం పడుతుంది మీకు స్పేస్ వర్క్ ఉంటుంది ఆ యొక్క పేపర్లో మీరు ఏబిసిడి అని చేసుకుంటే ఐదు నిమిషాల్లో పది నిమిషాల్లో క్లియర్ చేయగలుగుతారు మీకు తెలియనటువంటి క్వశ్చన్స్కి మీరు ఆలోచించుకుంటూ కూర్చుంటే అంతకన్నా ఎక్కువ టైం అవుతుంది మరి ఓకేనా సో దాని తర్వాత ఎక్కువ మ్యాటర్ ఉన్నది ఆప్షన్ పెట్టండి అని చెప్తాను నేనైతే సో మీకు ఎలాంటి ఆప్షన్ తెలియనప్పుడు కరెక్ట్ ఆప్షన్ తెలివనప్పుడు ఆ యొక్క ప్రశ్నకి ఎక్కువ ఆప్షన్ మ్యాటర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది కొంచెం చిన్నగా ఇచ్చాడు మ్యాటర్ బి అనేది ఇంకా కొంచెం పొడిగిచ్చాడు ఇచ్చాడు సి అనేది ఇంకా కొంచెం మ్యాటర్ ఇంకా పొడిగిచ్చాడు సో డి అనేది మళ్ళీ కొంచెం తక్కువ ఇచ్చాడు అప్పుడు సి అనేటువంటి ఆప్షన్ పొడుగు ఎక్కువగా ఉన్నట్టు ఉంది అంటే మ్యాటర్ ఎక్కువగా ఉంది కాబట్టి అది కరెక్ట్ కావడానికి ఆస్కారం అయితే ఎక్కువగా ఉంటుంది ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది ఇంకొకటి పై వన్ని కరెక్టే అనేటటువంటి ఉంటే గనక పై వన్ని పెట్టండి పైవేవి కావు అనేటివి అయితే ఖచ్చితంగా ఉండదండి పై వన్ని కరెక్ట్ అనేటటువంటి ఆప్షన్ ఉంటే గనక మీకు తెలియని ప్రశ్నకి పెట్టండి నైన్టీ నైన్ పర్సెంట్ కరెక్ట్ అవుతుందండి అది ఓకేనా సో ఇలాంటి మీ యొక్క ట్రిక్స్ అన్ని కూడా మీరు ఫాలో అయితే గనక ఖచ్చితంగా మీకు స్కోర్ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది దాని తర్వాత మీరు ఈ ట్రిక్స్ పాటించేటప్పుడు ఖచ్చితంగా ఎలాంటి మిస్టేక్స్ చేయకండి ఓకేనా సో ఒకదానికి బదులు డబుల్ బబ్లింగ్ అసలే చేయకండి అలా చేసినప్పుడు మీకు ఇక్కడ అంటే ఆ ఒకే ప్రశ్నకి డబుల్ బబ్లింగ్ బై మిస్టేక్ మీరు చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ యొక్క క్వశ్చన్ కి ఎలాంటి ప్రశ్న కలపడం గాని మార్కులు తీసేయడం కానీ అట్లేం ఉండదు కలపడం అయితే ఉండదు ఇన్వాలిడ్ అయిపోతుంది అనమాట క్వశ్చన్ అదొకటి గుర్తుపెట్టుకోండి అలాగే ఎలాంటి టెన్షన్ గా ఫీల్ కాకండి పాజిటివ్ గా ఉండండి పేపర్ నేను ఏ విధంగా వచ్చినా గానీ హండ్రెడ్ ప్లస్ నేను చేయగలుగుతాను అనేటటువంటి పాజిటివ్ దృక్పథంతో ఉండండి ఖచ్చితంగా మీకు టెట్లో మంచి స్కోర్ అయితే వస్తాయి ఓకేనా మంచి స్కోర్ అయితే వస్తుంది కాబట్టి మళ్ళీ ఒకసారి చూసుకోండి ఎలిమినేషన్ మెథడ్ ప్రశ్నల కీలక పదం చూసుకోండి ఆప్షన్ సి అనేది ఎక్కువ పెట్టండి ఓకేనా సో టోటల్ క్వశ్చన్స్ పైన మీరు అలా చేస్తున్నప్పుడు ఇది కూడా చేయండి వర్కౌట్ అవుతుంది ఓకే సో ఎక్కువ మ్యాటర్ ఉన్నది పెట్టండి అండ్ పై వన్ని ఆప్షన్ ఉంటే గనక ఖచ్చితంగా పై వన్ ని ఆప్షన్ ఉన్నదే చూస్ చేసుకోండి పై వేవి కావు అని మాత్రం అస్సలు కీలో పెట్టడండి అసలు అది రాంగ్ అవుతుంది అట్లా పెట్టిన టైం మీరు కోల్పోతారు కోలిపోతారనమాట సో ఈ ట్రిక్స్ ఫాలో అండి వీడియోని తప్పకుండా లైక్ చేసి మరి సపోర్ట్ చేస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను మీ యొక్క మీ యొక్క ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్